నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది రెండో విడత పోలింగ్ అలా ముగిసిందో లేదో ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్లో మరోసారి కమలమే వికసించబోతున్నట్టు అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి మోదీ చరిష్మానే అక్కడ పనిచేయబోతోందని మరోసారి కమలనాథులు గెలవబోతున్నట్టు అంచనా వేశాయి ఇక హిమాచల్ ప్రదేశ్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫలితం హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని పలు సర్వేలు విశ్లేషించాయి గుజరాత్లో మరోసారి బీజేపీకి అధికారం దక్కబోతోందని పలు సర్వేలు అంచనా వేశాయి మోదీ జనాకర్షణతో బీజేపీకి దాదాపు వందకు పైగా స్థానాలు వస్తాయని సర్వేలన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి బీజేపీకి నూట ఇరవై ఎనిమిది నుంచి నూట నలభై ఎనిమిది స్థానాలు దక్కవచ్చని రిపబ్లిక్ భారత్ పీ మార్క్ సర్వే అంచనా వేసింది కాంగ్రెస్ పార్టీకి ముప్పై నుంచి నలభై రెండు స్థానాలు దక్కవచ్చని ఆప్కు రెండు నుంచి పది స్థానాలు దక్కవచ్చని అంచనా వేశాయి నలభై ఎనిమిది శాతం ఓటింగ్తో బీజేపీ ఏడోసారి అధికారంలోకి రాబోతుందని తెలిపింది ఇక మిగతా సర్వేలు కూడా ఇంచుమించు అలాంటి ఫలితాలనే వెలువరించాయి జన్ కీ బాత్ సర్వేలో బీజేపీకి నూట పదిహేడు నుంచి నూట నలభై కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు నుంచి యాభై ఒక్క స్థానాలు రావచ్చని అంచనా వేసింది ఇక ఆప్కు ఆరు నుంచి పదమూడు స్థానాలు దక్కవచ్చని అంచనా వేసింది ఇక పీపుల్స్ పల్స్ సర్వే కూడా బీజేపీకి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ముప్పై నుంచి నలభై ఎనిమిది స్థానాలు ఆప్కు మూడు నుంచి ఏడు స్థానాలు వస్తాయని అంచనా వేసింది అయితే రెండు వేల పదిహేడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి సీట్ల సంఖ్య పెరిగినా కూడా ఓటు శాతం తగ్గేటట్టు ఉందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి సుమారు మూడు పాయింట్ ఒక్క శాతం మేర ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి అటు కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఓట్ల శాతం తగ్గబోతున్నట్టుగా పోల్ సర్వేలు చెబుతున్నాయి ఓటింగ్ శాతం సుమారు పదహారు పాయింట్ నాలుగు శాతం పడిపోయే అవకాశం ఉందని పోల్ సర్వేలు అంచనా వేశాయి కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ తదితర జాతీయ నేతలెవరూ గుజరాత్ ఎన్నికలపై దృష్టి సారించలేదు దానికి ఇదే ప్రధాన కారణం కావచ్చని తెలుస్తోంది హార్దిక్ పటేల్ అల్పేష్ ఠాగూర్ వంటి ఉద్యమ నేతలు బీజేపీలో చేరడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు అయ్యాయి ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా బీజేపీకి ప్లస్ పాయింటే అయ్యిందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి ఇక హిమాచల్ ప్రదేశ్లో అధికార భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉందని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది అరవై ఎనిమిది స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ముప్పై ఐదు నుంచి నలభై స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒక్క స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి యాక్సిస్ మై ఇండియా సర్వేలో బీజేపీకి ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు స్థానాలు రాగా కాంగ్రెస్ పార్టీకి ముప్పై నుంచి నలభై స్థానాలు వస్తాయని అంచనా వేసింది ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవకపోవచ్చని ఇతరులు మూడు స్థానాల్లో గెలవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి అధికారంలో ఉన్న పార్టీపై సాధారణంగా కొంత విముఖత కల్పించడం సహజమే ఎందుకంటే ఎన్నికల సమయంలో హామీలు గుప్పించడం అన్ని పార్టీలకు మామూలే అయితే ముందు అధికారంలోకి రాకపోతే అసలు ప్రజాసేవకే ఛాన్స్ ఉండదని హామీల మీద హామీలు గుప్పించేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా హామీలన్నీ అమలు పరచాలని అనుకుంటారు అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల అనుకున్న మేరకు హామీలు అమలు చేయలేకపోవచ్చు ఇది కొంతమేర ప్రజా అసంతృప్తికి కారణం కావచ్చు అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల అనుకున్న మేరకు హామీలు అమలు చేయలేకపోవచ్చు ఇది కొంతమేర ప్రజా అసంతృప్తికి కారణం కావచ్చు అయితే ఈ విషయాన్ని సవివరంగా చెప్పగలిగిన పార్టీలు ప్రజాభిమానాన్ని తిరిగి పొందవచ్చు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీకి ఇది కొంత వర్తిస్తుందనే చెప్పొచ్చు అయితే కాషాయ పెద్దలు వరుస పర్యటనలు చేసి కేంద్రం నుంచి లభించిన హామీల గురించి వివరించడంతో గాలి బీజేపీ వైపు వీస్తోందని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు ఇక బీజేపీపై ఆధిక్యం చాటుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి అదే జరిగితే మరోసారి హిమాచల్లో పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బగానే మనం భావించవచ్చు మొత్తానికి బీజేపీ గుజరాత్లో పక్కాగా హిమాచల్ ప్రదేశ్లో దాదాపుగా మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి బెల్లైకన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి